దేశమంతా గాంధీ సంకల్పయాత్ర చేయాలని నరేంద్ర మోదీ పిలుపు మేరకు విశాఖ జిల్లా పైకిరావుపేట పిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి సంకల్పయాత్రను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోదీ గాంధీ తత్వాన్ని, అహింస మార్గాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే జయంగా పనిచేస్తున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధి, దేశ పరిరక్షణ, ప్రజలందరిలోనూ జాతీయ భావం కలిగేలా గాంధీ కళ్ళు కన్న దేశంగా మార్చడమే మోదీ సంకల్పమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ తోట నాగేష్, పిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ, భారతదేశం అంతా కూడా గాంధీ సంకల్పయాత్ర అక్టోబర్ 2 నుండి బిగిన్ చేసినటువంటి పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థాగత ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 15 తారీఖు నుండి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. రాష్ట్రం అంతా కూడా అనేక చోట్ల ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మహాత్మా గాంధీ ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేదానికి పూజ్య బాపూజీ అహింస ఆయుధంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశం నుంచి తరిమి భారతదేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చి మరి ఆయన కన్న కలలు ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా వచ్చినటువంటి స్వాతంత్రం ఆయన కన్న కలల్ని ఇవాళ నరేంద్ర మోదీ గారు 2014 నుంచి కూడా భారతదేశంలో పేదరిక నిర్మూలన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి, దేశ రక్షణ, జాతీయ భావం, మరి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మరి చేస్తూ గాంధీ నిజమైనటువంటి గాంధీవాదాన్ని, డాక్టర్ బాబాసాహెబ్ గారి ఆశయాల్ని పుణిపుచ్చుకొని మరి ఈ రోజున మోదీ గారి పరిపాలన జరుగుతూ ఉంది. వారి ఆదేశాల మేరకు, వారి ఆశయాలకి, మహాత్మా గాంధీ గారి ఆశయాల అనుగుణంగా మరి సమాజం రూపుదిద్దాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఈ రోజున గాంధీ సంకల్పయాత్రలు జరుగుతాయి.